కట్టడు కుటుంబం గాని లేదా తమ శ్రమనే నమ్ముకొని బతికే కుటుంబం గాని బలహీన వర్గాలు ఈ కాలంలో ఏవైతే ఖరీదంగా ఉన్నాయో మన బతుకు మనం బతకడానికి తగిన సంపాదించుకున్న మిగిలినవి ప్రాణం మీదకి తెచ్చేవి ఏమున్నాయంటే అప్పులు వీవస్తాయంటే వైద్యం విద్య వాటికి అవసరమైన పూర్తి భరోసా ఆయన కల్పిస్తున్నారు వచ్చే రెండేళ్లలో ఇప్పటికే మొదలైన ఇది ఆరోగ్యశ్రీ పూర్తిగా అన్ని జబ్బులు చేయడంతో పాటు అదర్ స్టేట్స్కి తీసుకెళ్లడంతో పాటు అలాగే మన డయాలసిస్ లాంటి వాటికి ట్రీట్మెంట్తో పాటు ఇంటికి వెళ్ళే డబ్బులు ఇవ్వడంతో పాటు ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా అంత దూరదృష్టితో కేవలం ట్రీట్మెంట్ అంటే అక్కడితో ఆగదు తర్వాత ఈ యొక్క చిన్న దృష్టి పెట్టుకుని ఆయన చేసినవి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ద్వారా ప్రపంచ పౌరుడిగా మన విద్యార్థి ఇక్కడే కాదు ఎక్కడికైనా పోయి సమర్థంగా ఎదుర్కొనే రకంగా ఇంకొకటి దాన్ని కూడా తీసుకొచ్చింది విద్య అనేది కేవలం ఒక్కొక్కరికి ఒకరికి ఖరీదైన వాళ్ళ డబ్బులు పెట్టగలిగిన వాళ్ళకి ఇంగ్లీష్ విద్య పెట్టలేని వాళ్ళకి ఎందుకు పనికిరాని అంటే రాష్ట్రం బౌండరీ దాటకుండా ఇక్కడే ఉండేట్టు తెలుగు మీడియం దాంట్లో పెట్టేసింది కాకుండా రేపు వేరే స్టేట్ పోయినా ఇంకో దగ్గరికి పోయినా ఎల్ఎల్ దాటినా కూడా తట్టుకునేట్టు ఒక కాన్ఫిడెన్స్తో చేసేటట్టు అట్ ది సేమ్ టైం మాతృభాష మీద ఎలాంటి ఇది పోకుండా తెలుగుకు పూర్తి పెద్దపీట వేసిన విద్యా విధానం తీసుకొస్తుంది స్కిల్ డెవలప్మెంట్ మన నైపుణ్యాభివృద్ధి ఇవన్నీ ఫైన్ ట్యూనింగ్ చేసేవి చెప్పుకుంటూ పోతే ఏ 200 300 అవుతాయి మేనిఫెస్టో 90% అమలు చేయడమే కాకుండా 90% పైన కూడా అవుతున్నాయి ప్రాసెస్లో ఉన్నాయి లైక్ హౌస్ సైట్స్ లాంటివి ఇవి అవి ఓవర్ నైట్ అయ్యేటివి కాదు జీవోట్లు అయ్యేటివి కాదు మన లెక్క తీస్తే ఇంకా 40 పైగా ఇవే ఉన్నాయి ఏవి మన కొత్తవి అడిషనల్గా చెప్పని చేసినవే ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యాయంటే డెలివరీ మెకానిజం కిందికి గ్రామ సెక్రటేరియట్లు వాలంటీర్లు పెట్టడం ద్వారా వాటి నుంచి కిందికి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టడం ద్వారా ఎక్కడ సమస్య ఇంతకుముందు గతంలో మీరు గమనిస్తే జన్మభూమి తెలుగు టీడీపీ హయాంలో జన్మభూమి ఇదే కార్యక్రమం పెడితే అక్కడ వచ్చిన అప్లికేషన్లు ప్రాసెస్ చేయడం ఉండేది డేట్లు పెట్టి అప్పుడే తీసుకునేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ఒక్కటే కంటిన్యూస్గా గ్రామ సెక్రటేరియట్లో అది ఒక నోడల్ పాయింట్ కింద ఎవరికి ఏ ఇది ఉన్నా దానికి అప్లై చేయొచ్చు దాని మీద డౌట్ ఉంటే చెప్పచ్చు ప్రజాభిప్రాయం సోషల్ ఆడిట్ జరుగుతుంటుంది 365 డేస్ కంటిన్యూస్ నడిచే పద్ధతిని పెట్టారు అంటే నాకు రేషన్ కార్డు అర్హత ఉండి రాలేదు అనడానికి ఎవరికి దానికి అవకాశమే లేదు నాకు పెన్షన్ రావడానికి ఉండి అర్హత ఉండి రాలేదని దానికి అవకాశమే లేదు ఏదైనా సరే లేదా కుల సర్టిఫికెట్ ఇంకోటి కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఏదైనా గతంలో అది ఒక పెద్ద సమస్య ఇప్పుడు అన్నీ అక్కడే డోర్ స్టెప్ దగ్గర ప్లస్ ఎప్పుడైనా దానికేం టైం లిమిట్ లేదు ఇంకోట్లేదు అది 365 డేస్ అడ్రస్ చేయడం ద్వారా అలాగే మీరు ఇంకోటి గమనిస్తే మొన్న వైజాగ్లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ దీంట్లో వితిన్ 10 డేస్ ఎంటైర్ కాంపెన్సేషన్ ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో బస్సు ప్రమాదం గమనించారు అప్పుడు అంతే వితిన్ 3rd డే కాంపెన్సేషన్ ఏది ఇవ్వాలనో ఆ కుటుంబానికి కరెక్ట్గా డెలివరీ టైం కాకపోతే దాని పర్పస్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో అది సర్వ్ కాదు కాబట్టి నాకు ఖచ్చితంగా అది కావాలన్నారు చేయిస్తున్నారు మీరు రేషన్ గమనిస్తే మన 15 డేస్కి ఇచ్చిన రేషన్ డేట్ తప్పకుండా అన్ డేట్ 15 డేస్కి ఒకసారి కూడా అదేసి పెడతారు అలాగే అకౌంట్స్లో డబ్బు పడాలంటే ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే 100,000 అకౌంట్లకి పెన్షన్ వెళ్ళి పడుతుంది సంవత్సరం క్రితం ఎవరన్నా ఊహించారా ఇది సంవత్సరం క్రితం ఇదే అధికారులు ఇదే అధికార యంత్రాంగం అంతా ఇదే ప్రజలు అవసరాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి కరువు భయంకరంగా ఉంది ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చినారు వాతావరణం దీనికి తుఫాను సహాయాన్ని వీటికి సంబంధించి వచ్చినవి ఎప్పుడు ఇచ్చినారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎప్పుడైనా జరిగిందా నిన్న కరోనా దాంట్లో మనం ఈ ప్రభుత్వం వచ్చాక ఊహించని విపత్తు వచ్చి పడిన తర్వాత ప్రపంచమంతా ఎదుర్కొన్న విపత్తు 600,000 టన్నుల పైగా మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధులతో 1,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం తీసుకుని మార్కెట్లోకి తీసుకొచ్చి మధ్యలో ప్రైసెస్ స్టెబిలైజ్ చేసింది ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా కూడా ఇది ఎవరో అంకెలను తారుమారు చేసి మా అంతటా మేము చెప్పుకుంటే ఇక్కడితో అవుతుంది బయటలో అవుతారు రాష్ట్రంలో ఆ మూల నుంచి అక్కడి నుంచి
ఇచ్చాపురం నుంచి తడ దగ్గర వరకు ఎక్కడికి పోయినా ఎవరిని కదిలించినా కింద యంత్రాంగంలో చిన్న చిన్న లోపాలు ఉండి ఎక్కడైనా డెలివరీలో ఒక రోజు అటో ఇటో కావచ్చు కానీ విధానపరంగా కానీ అందే సహాయంలో కానీ నేను చెప్తున్నా ఆ పంక్చువాలిటీ ఇమ్మీడియట్ రెస్పాన్స్ స్పందించడం గుణం ఇన్ టైం డెలివరీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత చేంజ్ కనిపడింది అందరూ చూసారు కాబట్టి తొలి సంవత్సరం అద్భుతంగా నడిచింది కేవలం ఒక్క వ్యక్తి వల్ల ఆ రోజు మళ్ళీ ఆ రోజు అదే అధికార యంత్రాంగం ఆ రోజు అంతా అదే ప్రజలందరం అవే చూసాం ఆ రోజు ఇవే పత్రికలు ఆ రోజు మీడియా ఇదే ఆ రోజు సోషల్ మీడియా ఇదే అన్నీ అదే ఈ రోజుకు సేమ్ ఏం మారలేదు కానీ ఎవరికి వాళ్ళని చూస్తే గమనిస్తే తేడా కనపడుతుంది ఈ తేడా వచ్చింది ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు స్పష్టమైన ఆలోచన విధానం ఉండడం ప్రజలకు ఎంత దగ్గర కావాలి వాళ్ళ సమస్యను తన కుటుంబంలో ఒక సమస్య వస్తే ఎలా చూస్తాడో అలాగే రాష్ట్రంలోని మొత్తం సమస్యలను అలాగే తన కుటుంబం సమస్యలాగా చూడడం ఇంటి పెద్ద ఎట్లా ఆలోచిస్తుంటే అట్లా ఆలోచించగలగడం ఇందులో అధికారులతో పాటు తాను కూర్చొని వాళ్ళ టీం ప్లేయర్ లాగా వాళ్ళలో టీం లాగా కూర్చొని అన్న అక్క అంటూ వాళ్ళతో మాట్లాడుతూ అమ్మ అంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో పని చేయించగలగడం ఈ మూడు లక్షణాలు దూరదృష్టి ఉండడం నాలుగు ఒక పర్ఫెక్ట్ లీడర్ ఎలా ఉండాలో తను అట్లా ఉన్నందు వల్లనే కావాలి మాటలు కళలు కళలు అందరికీ ఉంటాయి మాకు చాలా కళలు ఉన్నాయి అది చేయొచ్చు ఇది చేయాలని ఉంటాయి చేయగలిగిన సత్తా మొండి పట్టుదల ధైర్యం రోజంతా దాని మీద దృష్టి పెట్టడం తన వాళ్ళను కలుపుకొని పోవడం ఇక్కడ అధికార యంత్రాంగాన్ని ఏడాది తిరక్క ముందే మొత్తం కలుపుకోబోయి ఆయన చెప్పిన దాన్ని ఇంకా చెప్పి పూర్తి కాకముందే ఎస్ సార్ ఇంటెన్షన్ ఇది ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ ఇది దీన్ని తీసుకెళ్లాలని కింద ఎంకౌంటర్ చేసే అధికారులను తయారు చేసుకున్నారు అలాగే పార్టీ ముందుండి వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి జగనన్న లక్ష్యం ఇది దాన్ని ఎట్లా చేయాలనే దాంతో ఆయన అక్కడ బిజీగా ఉన్న క్షేత్రస్థాయిలో పార్టీ అదే ఊపుతో పనిచేస్తుండడం ఇవన్నీ కలిసి సక్సెస్ వచ్చాయని భావిస్తున్నాను ఎంత మాత్రాన ఇదేదో గొప్ప ఘనకార్యం అని ఆయన అనుకోవట్లే అందుకే పెద్ద దాని గురించి మాట్లాడట్లా ఏ లక్ష్యంతో అయితే అధికారం అనేది కేవలం పరమావధి అధికారం కోసమే కాదు అట్టహాసాల కోసం కాదు ఆడంబరాల కోసం కాదు దాని పరమావధి అధికారమే కాదు ప్రజలకు దగ్గర కావడం ప్రజలకు సేవ చేయడం తన తండ్రిని గుర్తుపెట్టుకున్నట్టు తనను కూడా పది కాలాల పాటు గుర్తుపెట్టుకోవాలి జనం అనే ఆయనకున్న లక్ష్యంతో చేస్తున్నందువల్ల దానికి తగిన అన్ని రకాల పట్టుదలన్నీ వల్ల ఆయన సాధించగలగాలనుకుంటాం ఇంకా వచ్చే ఫోర్ ఇయర్స్ జర్నీ సాగుతుంటుంది ఈ జర్నీలో నాకు గట్టి నమ్మకం ఈ సంవత్సరంగా చూసిన తర్వాత దగ్గరగా చూసిన తర్వాత అనిపించింది మా అందరికీ బహుశా ఈ 2024 ఈ ఐదేళ్ళు ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో ఇది ఇంతకుముందు పాలకులు కదా అనుకున్నట్టు 50 ఏళ్ల తీర్పు విజన్లు అంత దూరం పెట్టుకోలే ఆయన వీక్ పెట్టుకుంటున్నాడు మంత్ పెట్టుకుంటున్నాడు ఇయర్ పెట్టుకుంటున్నాడు క్యాలెండర్లు అనౌన్స్ చేశాడు నెక్స్ట్ ఈ 4 ఇయర్స్లో ఏమవుతుందో కూడా కళ్ళ ముందు ఆయన టార్గెట్స్ పెట్టుకున్నారు బహుశా ఈ 4 ఇయర్స్ అయ్యేసరికి ఈ దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది అన్ని రంగాల్లో మరిన్ని చెప్తున్నాం ఆ ధీమా ధైర్యం మా పార్టీకి ఈయన ఇలాంటి నాయకుడు కలిగిన అదృష్టం కలిగిన పార్టీగా పార్టీకి పార్టీ నాయకులతో అందరికీ ఉంటుంది ప్రజల్లో కూడా విశ్వాసం వచ్చిందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం ఈ 4 ఏళ్లలో ఏదైతే జరిగిపోతుంది నాయకుడి మీద ఉన్న మా అందరికీ ఉన్న ప్రజలకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ఉన్న విశ్వాసం ఆయన తెచ్చుకున్న విశ్వసనీయత ఆయన మీద ప్రజలకున్న విశ్వాసం ఇవన్నీ ఆశీస్సులు ఇవన్నీ పనిచేసి వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక నిజమైన స్వర్ణయుగంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని భావిస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి